తీరొక్క పూలతో అంటూ ఆడపడుచులు ఆడిపాడే బతుకమ్మ పండగ పూల వ్యాపారులకు ఆదాయ మార్గం మారుతోంది. బతుకమ్మకు వాడే పూల అమ్మకాలతో చాలామంది జీవనోపాధి పొందుతున్నారు. ముఖ్యంగా వ్యాపారులు రైతులు సైతం ఆదాయాన్ని పొందుతున్నారు. తెలంగాణలో పలువురు వ్యాపారులు విరులు సాగు చేసే ప్రాంతాలపై దృష్టి సారిస్తారు. ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకుని సరఫరాకు ఏర్పాట్లు చేసుకుంటారు. బతుకమ్మ సంబరాల్లో ప్రధానమైన సద్దుల బతుకమ్మ వేడుకల నాటికి ఎక్కువ పూలు లభించేలా చూసుకుంటారు. దసరా శరణ్ నవరాత్రులలో అమ్మవారి అలంకరణతో పాటు బతుకమ్మకు పూలు కొనుగోలు చేస్తారు భక్తులు. నిజామాబాద్ జిల్లాలో ఏటా పూల వ్యాపారంపై బతుకమ్మ ప్రభావం చాలా ఉంటోంది. నగరంలోనే ఈ నవరాత్రులలో రోజుకు 3 క్వింటాళ్ల పూలు విక్రయిస్తుండగా బోధన్, బాన్సువాడ, కామారెడ్డి ప్రాంతాల్లో మరో 5 నుంచి 7 క్వింటాళ్ల వ్యాపారం సాగుతోంది. ఇప్పుడు దసరా సీజన్ కాబట్టి వీళ్ళు 1/2 కిలో ఇచ్చేది 100 రూపాయలు ఇస్తున్నారు చామంతి పూలు. ఇంతకుముందు 30 రూపాయలు ఉంటుండే బంతి పూలు కిలో, ఇప్పుడు 100 రూపాయలు కిలో ఇచ్చారు. కామన్ పీపుల్ ఏంటంటే పూజలు కాడ చేసుకోవాలంటే ఎవరు కూడా పూజ చేసుకోలేకపోతున్నారు. మహారాష్ట్రలో ముత్ఖేడ్, ఉమ్రి ప్రాంతాల నుంచి ఈ వేడుకలకు పూల సరఫరా అవుతాయి. బంతి, చామంతి సహా పలు రకాల పూలు సాగు చేసే రైతులు రైళ్లలో నాందేడు, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాలకు తరలిస్తారు. జిల్లాకు రోజుకు సుమారు 5 క్వింటాళ్ల పూలు మహారాష్ట్ర నుంచి వస్తాయి. సద్దుల బతుకమ్మ రోజు మరో 2 క్వింటాళ్ల విరులు ఎక్కువగా అమ్ముడవుతాయని అంచనా. ఈ 3 రకాల్లో బంతి పూలు కిలో 40 రూపాయల నుంచి 60 రూపాయల మధ్య ధర పలుకుతోంది. వర్షం పడితే మేము 30 రూపాయలు 40 రూపాయలు కూడా అమ్మినాం, కానీ ఏం చేయాలి సార్, మాకే 30 రూపాయలు 40 రూపాయలు వస్తున్నాయి, 5-10 రూపాయలు ఖర్చు పడుతున్నాయి. మళ్ళా మా కష్టం మొత్తం అవి ప్రాబ్లం అయితే మళ్ళీ ట్రావెల్స్ ఖర్చు ఒక బండి తెస్తే 10,000 రూపాయలు అవుతాయి. బతుకమ్మ సంబరం కోసం తప్పనిసరిగా ఉపయోగించే గునుగు, తంగేడు, చిత్రం పూలు గుమ్మడియాకు జిల్లా కేంద్రంతో పాటు కామారెడ్డి, ఆర్మూరు, బోధన్, బాన్సువాడ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు.